నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సనాతనం సనూతనం మన హిందూ ధర్మం మన హిందూ ధర్మంలో ఏ పని చేయాలన్నా ఎన్నో సందేహాలు ఉంటాయి అయితే అటువంటి సందేహాల గురించి మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ఒక అమ్మా ఇల్లుని చూడాలి ఇల్లాలిని చూడాలి అని అయితే గడప దగ్గర ఇల్లాలు ఏ పూజలు చేసుకోవచ్చు ఎలాంటి పూజలు చేయాలి కొంతమంది గడపని తొక్కడం కానీ లేదంటే పూజ చేసేటప్పుడు ఈ వారం గడప పూజించుకోవడం అని అట్లా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఇంట్లో ఉంటారమ్మా అయితే అసలు ఏ టైంలో చేసుకోవాలి ఏ వారాల్లో చేసుకోవాలి తెలియజేయడమ్మా ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అంటే ఇంటిని చూసి ఇంటి చాలా శుభ్రంగా ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అలా ఉండి ఉంటే ఆ ఇల్లాలు మనసు స్థిమితంగా ఉంది అని అర్థం కరెక్ట్గా ఏ టైంలో ఏ చేయాలో అలా చేస్తూ అలా ఉంది అని దాని అర్థం అంతే కదా ఎవరింటికన్నా వెళ్తే బాగా గోడలకి ఆర్ట్కి సంబంధించినవి పెడితే అబ్బా వీళ్ళ ఇంట్లో మహిళలకి బాగా కొంచెం కళారాధన ఎక్కువగా ఉంది అని సోఫా సెలక్షన్స్ కానీ లేతే ఇంట్లో ఉన్న సామాన్లు కానీ ఏవైనా చూస్తేనే ఆ ఇంటి ఇల్లాలి మనసు అర్థమైపోతుంది అందుకు ఇంటిని చూసి ఇల్లాలని చూడు ఈ ఇంటికి ప్రధాన ద్వారం గడప అవునమ్మా అంటే మంచి వచ్చిన చెడు వచ్చినా గడపలోంచే మనకు లోపలికి వస్తుంది అవునా అటువంటి గడప మన హిందూ సాంప్రదాయంలో చాలా చాలా ప్రాధాన్యత గడప లక్ష్మి అని కూడా అంటాం ఎందుకు లక్ష్మి అంటే శుభాలనే తీసుకొని వచ్చేది అనేది ఆ గడపని మనం శుభ్రంగా ఎప్పుడూ కూడా ఎవరైనా గడపని కొంతమంది ఇళ్లలో బూజు దుమ్ము కూడా కనిపిస్తూ ఉంటుంది పైన అంతా అలా ఉండకూడదు ఎప్పుడు కూడా శుభ్రంగా తుడవాలి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఎండిపోయిన మామిడాకులు ఎండిపోయిన పువ్వులు పెట్టడం శవాన్ని తగిలించిన దాంతో సమానం కాబట్టి అవి ఎప్పుడు అవి ఎండిపోయాయి తీసేవి ఇప్పుడు మనం శవాన్ని ఇంట్లో అలాగే పెట్టుకోం కదా అలానే గడప దగ్గర ఎండిపోయిన పువ్వులు కానీ మామిడి ఆకులు కానీ అవి ఎండిపోయిన తర్వాత తీసేసేయాలి ఆ తర్వాత మనకి ఇప్పుడు చాలా వరకు తోరణాలు అవి ఇవి వస్తున్నాయి అవి వేలాడి తీస్తే కొంచెం కళగా ఉంటుంది లక్ష్మీ కళ అంటాం గడపకి పూజించటం పసుపుని రాయటం కుంకుమ ఒట్లు పెట్టటం ఆ గడప ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయటం మనము గడపలక్ష్మి పూజలు చాలా ఉన్నాయి గడపలక్ష్మికి పూజలు చేస్తే సంతానం కాని వారికి సంతానం అలాగే ఆస్తి గొడవల్లో కోర్టుల కేసులు ఉంటాయి లేకపోతే ఇల్లు తాకట్టులో ఉంటుంది అలా విడిపించుకోవాలన్నా గడపలక్ష్మి ఆరాధన చేస్తే మనం విడిపించుకుంటాం మన సన్ సనాతన సాంప్రదాయంలో అనేక పరిహారాలు ఉన్నాయి గడప దగ్గరనే మనం చాలా పరిహారాలు చేసుకోవచ్చు అలా పదహారు రోజులు వరుసగా అంటే ఒక సోమవారం రోజులు మొదలుపెట్టి పదహారు రోజుల పాటు గడపలక్ష్మి పూజ చేస్తే మనం కావాలనుకున్న పని కూడా అవుతుంది అని చెప్పి కొన్ని చోట్ల మనకి ప్రస్తావించబడింది అంటే ఎంత గొప్పది గడప అటువంటి గడప మీద కూర్చోవడం కానీ తొక్కడం కానీ తలబెట్టి పూర్వకాలంలో అయితే పడుకునేవాళ్ళు కొంతమంది మనం వెళితే తలబెట్టి పడుకుంటారు గడప మీద సమ్మర్ లో అట్లా గాలి రాదు బయట నుంచి వస్తుంది లేకపోతే వాకిలి అంత ముందు కాలంలో డోర్లు వేసుకునేవాళ్ళు కాదు అంటే అపార్ట్మెంట్లు వచ్చే మనకున్న పరిస్థితుల్లో డోర్ వేసుకోకుండా ఉండం వాళ్ళు డోర్లు ఓపెన్ చేసి పడుకున్నారని కవరో ఫలం నుంచి వెళ్ళాలి వాళ్ళకి మెలకు వస్తుంది అన్నమాట అలా తలబెట్టి పడుకోవటం ఇవన్నీ కూడా చేయకూడదు అప్పుడు వాళ్ళు కొన్ చాలా వరకు ధర్మం తెలిసిన వాళ్ళు మన సాంప్రదాయాన్ని తెలిసిన వాళ్ళు గడప దగ్గర ఇంకోటి ఏదైనా తల కింద తలగడను ఒక చిన్న టవల్ లాంటిది చుట్ట చుట్టుకొని పెట్టి పడుకునేవాళ్ళు ఆ గడప మీద మనం కాలు పెట్టి తొక్కితే లక్ష్మి అంటున్నాం లక్ష్మి వెళ్ళిపోతుంది మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు గడపకి కూర్చుంటున్నాం ఎక్కడ కూర్చుంటాం ఎక్కడ కూర్చోవాలి అసలు మనం ఏదైనా ఒక కుర్చీనో స్టూలు లేకపోతే నేల మీద కూర్చోవాలి గడప మీద కూర్చోవటం ఇప్పుడంటే మనం ఎప్పటికప్పుడు ఇంటిని రీమోడల్ అని గడపలు పాడైపోతే తయారు చేసుకుంటున్నాం ఒకప్పుడు అలా ఉండేది కాదు పుచ్చులు బట్టి తుప్పు బట్టి కూడా ఉండేవి గడపలు పైనంతైనా వాళ్ళు వాటికే పసుపు పూసి శుభ్రంగా ఉంచుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఇలా కూర్చోవడం పడుకోవడం జరిగింది పైనుంచి ఆ దానిలో నుంచి ఒక చదపురు మన తల మీదే పడింది మనకు అనారోగ్య సమస్యలు కూర్చున్నాం ఒకవేళ అది ఊగి పడింది మీద మనకి మనకి గాయాలు కదా ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి గడప మీద కూర్చోకుండా ఉండడానికి లక్ష్మీకరం లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే లక్ష్మిగా భావించి మనము నిలబెట్టాం అసలు గమనిస్తే గృహ నిర్మాణం చేసేటప్పుడు గడపని నిలబెట్టేటప్పుడు తిథి సమయము ఇవి చూసి శాస్త్రోక్తంగా నిలబెడతారు పూజారు వచ్చి పూజ చేసి ప్రధాన ద్వారాన్ని పెడతారు మరి దాని ప్రాధాన్యతను మనం గుర్తించాలి కదా అందుకు ఈ ప్రధాన ద్వారాన్ని మనం ఎప్పుడు లక్ష్మీ కళతో కలకల్లాడేలాగా చేయాలి కాలు పెట్టడం తప్పు ఎవరైనా చంటి బిడ్డలు తెలియని వాళ్ళు కాళ్ళు పెట్టిన వెంబడే మనం వాళ్ళకి చెప్పి పక్కకు తీయాలి అంతేకాని అందులో ఇప్పుడు మనకి గడప అంటే నున్ను అవి కొత్త కొత్త గడపలు వచ్చాయి మనకి ఒకప్పుడు అలా మనకి అడవి నుంచి తెచ్చిన చెక్కలు పెట్టేవాళ్ళు వాటికి ఇవి చేసి ఉంటే కాళ్ళల్లో కుచ్చుకుంటే కాళ్ళు పెడితే అనేక రకాలుగా మనకి చెప్పారు అయితే మనం ఈ పదహారు రోజుల గడప లక్ష్మి పూజ చెప్పాం కదా అది ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుంటే ఆ గడపకున్న ప్రాధాన్యత పూర్తిగా అందరికీ అర్థమవుతుంది ఎట్లా చేసుకోవాలమ్మా మనం మొదలు పెట్టే రోజు మంచి తిథి ఉండాలి పంచమి తిథి అట్లా మంచిగా ఉంటే తెల్లవారుజామున సోమవారం మూడు గంటలకే లేచి ఇంటిని శుభ్రపరిచి బయట ముగ్గేసి మనం శుచి అవ్వాలి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన తప్పక చేయాలి మనం ఏ ప్రత్యేక ఆరాధనలు చేయని ఆలయ ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వెళ్ళని ఇంట్లో నిత్య దీపారాధన చేశాకే వెళ్ళాలి చాలామంది హడావుడి హడావుడి ఇంట్లో మళ్ళీ నిదానంగా చేసుకుందాం అంటారు కాదు ఒక అరగంట ముందు చేసి లేచి ఇంట్లో చేయాలి నిత్య దీపారాధన నిత్య పూజ అంటే మనం రోజు అష్టోత్తరాలు చదువుతామా జపం చేస్తామా ధ్యానం చేస్తామా ఇవన్నీ వాళ్ళు చెయ్యాలి తప్పక మిస్ చేయకూడదు ఓకే అది చేసి గడప దగ్గరికి రావాలి గడపని మొదటగా శుభ్రం చేసి తర్వాత పాలతో శుభ్రం చేయాలి పాలల్లో మనం గుడ్డని ముంచి బట్టని దాంతో తుడవాలి తుడిచి ఆ తర్వాత పసుపు మనం తడిపెట్టుకున్న పసుపు పూసి బొట్టుతో కుంకుమలు పెట్టి దీపాలు పెట్టాలి రెండు దీపాలని పెట్టాలి అరటి నార ఒత్తులు అష్టమూలికా తైలం వేసి దీపాలని పెట్టాలి ఓకే పెట్టి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఆ మూడు గంటలప్పుడు ఏదైనా ప్రసాదం చేసి పెట్టమంటే కూడా ప్రేక్షకులు ఒప్పుకోరు మాకు ఇంకేం పని లేదా పదహారు రోజులు ఏం ప్రసాదాలు పెట్టాలి అంట చిన్న బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి అక్కడ లక్ష్మీ అష్టోత్తరం మనం సంకల్పం చేసుకోవాలి ఏంటిది నా ఇల్లు కోర్టు కేసుల్లో ఉంది లేకపోతే లోన్లో ఉంది లోన్ త్వరగా తీరిపోవాలి లేకపోతే ఎవరికైనా తనఖా పెట్టి ఉంటారు అది విడిపించుకోవాలి లేకపోతే సంతానం అవ్వలేదు సంతానం కావాలి ఇలాంటి సమస్యలు ఏ ఉంటే వాళ్ళు ఆ గడపకి నమస్కారం చేసి మాకు ఈ సమస్య తీరిపోవాలి ఈ పదహారు రోజులు నేను నీ పూజ చేస్తా ఈ లోపు నాకు తీరాలి అని ఒక మాట చెప్పుకొని లక్ష్మి అష్టోత్తరం చదువుకొని కొబ్బరికాయని కొట్టాలి మొదటి రోజు కదా కొబ్బరికాయని కొట్టాలి కొట్టి హారతి ఇచ్చి ఎలా పూజ చేస్తామో భగవంతుడికి గడపకు కూడా అలానే చేయాలి చేసిన తర్వాత ఆ ప్రసాదము ఆ కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా బెల్లము ఈ కొబ్బరి అలాగే ఆ కొబ్బరి నీళ్ళు తీర్థంగా తీసుకొని అయితే అప్పటికి నాలుగో నాలుగున్నర అవుతుంది పడుకోకూడదు పడుకోకూడదు గంట వరకు మేల్కోవాలి ఆ పూజ అయ్యాక ఆ తర్వాత పడుకోవచ్చు కొంతమంది నాలుగో నాలుగున్నర అయింది ఏం చేయాలి ఇప్పుడే పడుకుంటామంటారు పూజ అయిన తర్వాత గంట వరకు ఎవరు కూడా పడుకోకూడదు అంటే ఇప్పుడు ఈ గడప పూజ అయినా చేసినా కూడా ఏ పూజ అయినా పూజ చేస్తూనే పడుకోకూడదు సాయం సంధ్యాకాలంలో పెద్దోళ్ళు అంటారు ఆరు గంటలకు దీపం పెడితే ఏడు వరకు పడుకోకూడదు అని చెప్తారు కానీ అక్కడ అర్థమై ఉంటుంది మనకి అలాగే ఈ గడప లక్ష్మి పూజ కూడా అనమాట ఇలా పదహారు రోజులు చేశాక పదహారవ రోజు పూజ అయిపోయినప్పుడు పదహారవ రోజు ఏదైనా ప్రసాదం పాలతో చేసిన పాయసాన్నాన్ని ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదం ఇంటి ఇంట్లో ఉన్నవాళ్ళు గృహంలో ఉన్నవాళ్ళు ప్రసాదంగా తీసుకొని తెల్లవారిన తర్వాత కనీసం ఒక్క ముత్తైదు నేను ఆహ్వానించి వాడికి పసుపు కుంకుమ రవిక ఈ ప్రసాదాన్ని పెడితే ఆ ఆ వ్రతము పూర్తవుతుంది ఈ విధంగా గడపలక్ష్మి పూజ చేసామంటే ఎంత ప్రాముఖ్యత ఉంది మన కోరికలు కూడా నెరవేర్చే గడపలక్ష్మి ఆమె మనకి ఇప్పుడు చాలా అలంకరణలు చేస్తున్నారు గడపలకి చాలా ముచ్చటేస్తుంది ఎన్నో అవన్నీ వేలాడదీస్తూ ఉంటారు శుభ్రంగా పూజ చేస్తూ ఉంటారు ముగ్గులు వేస్తూ ఉంటారు చాలా ఈ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసిన ప్రకారం గడపకి చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది అని అలా ఆ గడపకు ప్రాధాన్యత మనం ఈ వ్రతం కూడా చెప్పుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సరే పదహారు వారాలు మాకు కాదు మేము సాఫ్ట్వేర్లమే మేము పడుకునే వరకే రెండు మూడుకు లేచి ఎప్పుడు చేయాలి అన్నది ఉంటుంది వాళ్ళు కనీసం సూర్యోదయానికి ముందు ఐదున్నరకి అలా అయినా ఈ పూజ చేసి వాళ్ళు చేసుకుంటే పదహారు రోజులు కాకపోయినా ఎనిమిది రోజులైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు మా దీపము అంటే కొంతమంది లోపల సైడ్ పెట్టుకోవాలి అని అంటారు కొంతమంది గడపకి బయట ఎక్కడ పెట్టాలమ్మా మనం పూజ బయట కూర్చొని చేస్తాం అవును లోపల కూర్చొని కాదు అప్పుడు బయటనే మనం ముందుకు దీపాన్ని దీపమేమో గడపని చూస్తూ ఉండాలి ఓకే అంటే దీపము అటు గడప సైడ్ చూసేటట్టు చూసి చూడాలి మనం కూడా బయటకు కూర్చోవాలి లోపలికి కాదు బయటనే కదా మనకి రావాల్సింది బయట నుంచే కాబట్టి బయట చేయాలి బయట కూర్చొని చేసి దీపాలు అలానే పెట్టాలి వన్ అవర్ కి దీపం కొండెక్కుతుంది ఆ తర్వాత అవన్నీ తీసి పెట్టి పడుకోవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు